ఏబీసీ స్పెషల్ స్టోరీ. లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. మరి మనల్ని కంటిపాపలా కాపాడే స్త్రీమూర్తిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ, చెల్లెలుగా తోడుంటూ, భార్యగా బాగోగులు చేస్తూ, దాసిలా పనిచేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు చక్కని బహుమతిని అందించడమే కాకుండా మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఏబీసీ న్యూస్ ఛానల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళల విజయాలు జరుపుకోవడానికి అంకితం చేయబడింది. మహిళలు సమిష్టిగా సాధించిన ఈ రోజు లింగ సమానత్వం అనేది స్త్రీలు పురుషులను వారి ఆదాయము, విద్య, పని గంటలు, ఇతర అంశాలతో పోల్చిన గణాంకాల కొలత. ఈ సామాజిక శాస్త్ర మెట్రిక్ నిర్దిష్ట ప్రాంతాలలో సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవడానికి పరిశోధకులకు సహాయపడుతుంది. లింగ సమానత్వం వైపు ప్రయత్నిస్తున్న విధాన రూపకర్తలకు ఇది ఒక ముఖ్యమైన సాధనమని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళలు తమ హక్కుల కోసం ఎంత పోరాటం చేశారో ప్రతిబింబించే సమయం. ఇంకా అవసరమైన వాటి కోసం గళమెత్తడం, అడ్డంకులను అధిగమించడం. ఒక శతాబ్దానికి పైగా చరిత్రతో IWD అనేది ఐక్యత బలం చుట్టూ పెరుగుతున్న ఉద్యమం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం 108 సంవత్సరాల నాటి గొప్ప చరిత్రను కలిగి ఉంది. 1908 సంవత్సరంలో మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీవితం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909 సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా, డెర్మన, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు. 1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. మహిళలు ఇప్పటికీ WWI వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పురుషులు యుద్ధంలో ఉన్నప్పుడు మహిళలు ఆహార కొరతతో వ్యవహరించారు. వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. 1917వ యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారము, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. 1975వ సంవత్సరంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్గనిర్దేశం చేసే 10 విలువలు ఇప్పుడు చూద్దాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం 108 సంవత్సరాల నాటి గొప్ప చరిత్రను కలిగి ఉంది. 1908వ సంవత్సరంలో మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేపట్టారు. మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా, డెర్మన, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు. 1913లో రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. మహిళలు ఇప్పటికీ WWI వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పురుషులు యుద్ధంలో ఉన్నప్పుడు మహిళలు ఆహార కొరతతో వ్యవహరించారు. వారి మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారము, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. 1975వ సంవత్సరంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మార్గనిర్దేశం చేసే 10 విలువలను ఇప్పుడు చూద్దాం. ఒక కల్చర్కి మరొక కల్చర్కి న్యాయం అనేది వేరేలాగా ఉన్నా
దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే స్త్రీలను కూడా మగవాళ్ళతో సమానంగా చూడడం ఎటువంటి శిక్ష వేసినా కూడా ఇద్దరికీ సరైన న్యాయం ఉండాలి ఒక కల్చర్కి మరొక కల్చర్కి న్యాయం అనేది వేరేలాగా ఉన్నా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే స్త్రీలను కూడా మగవాళ్ళతో సమానంగా చూడడం ఎటువంటి శిక్ష వేసినా కూడా ఇద్దరికీ సరైన న్యాయం ఉండాలి ఒకరిని ఒకలాగా మరొకరిని ఒకలాగా చూడకూడదు న్యాయంగా ఇద్దరిని సమానంగా చూడాలి న్యాయంగా సరైన అవకాశాలు కల్పించడం వంటివి కూడా చేయాలి గౌరవం మహిళల్ని గౌరవించాలి వాళ్ళని తక్కువగా చూడడం కించపరచడం లాంటివి చేయకూడదు వాళ్ళు కూడా మగవారిలానే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇలా అందరిని ఒకేలా విలువ కట్టాలి అంతే కానీ ఒకరిని ఒకలా మరొకరిని ఒకలా చూడడం మానుకోవాలి సమానమైన గౌరవం ఇవ్వడం సరిగ్గా విలువలు కట్టడం లాంటివి పాటించాలి అది నిజంగా చాలా అవసరం నమ్మకం నమ్మకం అంటే అది నిజంగా జరుగుతుందని అనుకునేదే నిజంగా నమ్మకం ఎంతటి కష్టాన్ని అయినా పూర్తి చేయగలదు సఫ్రా గ్రేట్ మంచి కారణం కోసం ఎంతగానో పోరాడారు పైగా మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని అప్పటిలో వాళ్ళు ఎంతగానో పోరాడారు ఆకుపచ్చ రంగుతో సఫ్రా గ్రేట్ నమ్మకాన్ని సూచించేవారు వాళ్ళు పోరాడేప్పుడు వాళ్ళ యొక్క జెండాల మీద బ్యాడ్జ్ల మీద ఈ రంగును ఉపయోగించేవాళ్ళు సమానత్వం సమానత్వం అంటే పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా సమానంగా అవకాశాలు హక్కులు మొదలైన వాటిని కల్పించడం పూర్వమైతే మనం చూసినట్లయితే మహిళకి ఓటు వేసే హక్కు ఉండేది కాదు అలానే మహిళలు రాజకీయాలలో ఉండేవారు కాదు పార్లమెంట్లో నిలుచునే అవకాశం కూడా ఉండేది కాదు కేవలం మహిళలు ఎప్పుడు చూసినా ఇళ్లను సర్దుకోవడం పిల్లల్ని చూసుకోవడం లాంటి వాటికి పరిమితమయ్యేవారు ఇలా ఉండకుండా పురుషులతో పాటుగా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి ఇది ఎంతో అవసరం సహకారం ఒకరి సహకారం ఉంటే మనం ఎంతటి కష్టాన్నైనా పూర్తి చేయగలం సఫ్రా గ్రిడ్స్ ఏం చెప్తున్నారంటే మహిళలు మరియు పురుషులు కలిసి యూనిటీగా దేనికోసమైనా కృషి చేస్తే దాని యొక్క శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది పైగా ఎక్కువ మంది ఉంటారు అనేలా వాయిస్ కూడా పెరుగుతుంది ఇలా ఎప్పుడైనా కలిసి దేనికోసమైనా యూనిటీగా పనిచేస్తే దాని యొక్క ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది స్థిరత్వం సఫ్రా గ్రిడ్స్ యొక్క ప్రధాన ప్రిన్సిపల్ స్థిరత్వం మహిళల కోసం వీళ్ళు ఎంతగానో పోరాటం చేశారు ఈ మంచి పోరాటాన్ని అలానే ఉంచాలి వీళ్ళు మాటలు కాదు చేతలు ఉండాలి అని నమ్మేవాళ్ళు అలానే వీళ్ళను అనుసరించడము జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు అన్ని రంగాలలోనూ ముందుంటున్నారు నిజంగా ఇది చాలా ముఖ్యమైన రోజు మహిళల యొక్క విజయాలను గుర్తించడము వాళ్ళ విజయాలని అభినందించడము చేయాలి ఇది కూడా చాలా అవసరం అభినందించడం ఏడాది ఏడాది మారుతూ ఉంటే మహిళల యొక్క సక్సెస్ మరియు వాళ్ళ యొక్క విజయాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి అయితే మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం మహిళల యొక్క విజయాలని గుర్తించడమే కాకుండా వాళ్ళని అభినందిస్తూనే ఉన్నారు దీంతో మహిళలు అట్టడుగునే ఉన్నారు అనే కాకుండా వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా అందరికీ తెలుస్తుంది మన్నించడం ఇప్పటికీ కూడా మహిళలు సఫర్ అవుతున్నారు మహిళలు పనిచేసే ప్రదేశంలో లేదంటే ఏ ఇతర ప్రదేశాలలో కూడా వాళ్ళని ఏడిపించడము ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉంటున్నాము ఇటువంటి వాటిని ఆపడం చాలా ముఖ్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం పాజిటివ్గా ఉందాం అలాగే పొరపాటు చేస్తే క్షమాపణలు చెప్పడం వాళ్ళని మన్నించడం చేయాలి చూసారు కదండి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం